మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జన్నారెడ్డి భరతచంద్రారెడ్డి గడిలో జరిగిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కంకర అయ్యప్ప మాట్లాడారు. ఆదేశం మేరకు ఎన్నికలు చేయబడింది. ఇంతకు ముందు ఇది నామినేటెడ్ విధంగా ఉండేది. రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్లో మహబూబాబాద్ డిస్టిక్ వెళ్ళి నేను నా నామినేషన్ వేయడం జరిగింది. 20 రోజుల ఎలక్షన్ ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ ఎలక్షన్ జరిగింది. మొత్తం మెంబర్షిప్ ఇది మెంబర్షిప్ కమ్ ఎలక్షన్. 20 రోజుల తర్వాత నిన్న ఎండ్ అయిన ఎలక్షన్ ఇది. అందరూ యువతలు ఎవరైనా కానీ ఫోన్ల ద్వారానే వాళ్ళ నామినేషన్లు వేయడానికి దాంట్లో యాప్ల వేరే విధ ఎవరైనా అది విషయంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అది ఒక బాండ్. అది కాంగ్రెస్ పార్టీకి మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, పార్టీకి వాళ్ళకున్న సంబంధం అది. రాష్ట్ర కాంగ్రెస్ బాగున్నది కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ అయినే నేను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినాను. జిల్లా నుంచి ఉన్న సపోర్ట్ కాబట్టి అయితే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఇది ఒక ఎలక్టెడ్ మెథడ్ కాబట్టి ఈ ఎలక్షన్లో నిలబడడం జరిగింది. ఫ్యూచర్లో మహబూబాద్ కాంగ్రెస్ని ఎలా ముందు తీసుకెళ్దామని మీ విజన్? ఫ్యూచర్ ఇప్పుడు మహబూబాబాద్ డిస్టిక్ యువతని, మెయిన్లీ యువతని అందరినీ రాజకీయంలో రమ్మని, వాళ్ళు ఒక క్రియాశీల ఉండాలని యువత మొత్తం రాజకీయాల్లో మహబూబాబాద్ డిస్టిక్ వరకు వాళ్ళందరినీ క్రియాశీలగా పాల్గొనాలని కోరుకుంటూ వాళ్ళని కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తాను. థ్యాంక్ యూ.